కాకులు మీటింగ్ లేదు, జర్నలిస్ట్ లేదమే వాడు వస్తున్నట్టు సామాన్య అంటాడు. ఇంకా మన సమాజాన్ని మార్చాలా? మార్చాలి. వాడు బతకడానికి, జనాలను చంపి బతకడానికి వాళ్ళు తయారవుతున్నారు, మనం మన బతుకుతూ సమాజాన్ని బతికిద్దాం. ఇంకొకటి చెప్తున్నా, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఇంకా మీరు మాట్లాడతారు సమాజం, ఈ ప్రపంచంలో బయటపెట్టబడిన ప్రజా సంక్షేమం అనేది కుంభకోణాలండి. ప్రజా సంక్షేమం పత్రికలకు సంబంధించిన దాంట్లో మీరు సస్టైన్ అండి, స్థిరంగా ఉండండి. ఉన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన వార్తలు మనం రాసుకునే పద్ధతిని ఫస్ట్ క్రియేట్ చేయండి. ఇవాళ జరిగిన ఈ సమావేశం వివరాలు ఇవాళ మనం ఎంత మంది ఉన్నాం, ఇవాళ అటెండ్ అయ్యాం 70 మంది. నేను నాకు రేపు మన సోషల్ మన వాట్సాప్లో ఈ 70 పేపర్లలో నాకు వార్త రావాలి. ఏపీ సరా ఒకసారి చేతి తెలియదు నాకు రవాణా చేయండి. మిగతా వాళ్ళు ఏం తెలియదు డౌట్ ఉందా? ఎవరు ఎడిటర్ వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు మొక్కమని కూడా మేము ఎడిటర్లతో మీరు రాయించే దమ్ము లేవమానికి రేపు రాయించండి. రేపు రాయించినప్పుడు వాళ్ళు కూడా ఇమీడియట్గా మీకు మీరు అంతా ఈజీ కాదు గుర్తుపెట్టుకోండి. రేపు రాయగానే పలానా టీజీలో జాయిన్ అయినా మేము పెట్టినానగానే మీ ఎడిటర్ మీకు వార్త వేయడు వేయడం అంటే అక్కడ సంగ్రామం స్టార్ట్ అయ్యి ఎందుకు వేయడం అడుగు. బయట రోడ్డు మీద ఒక కుక్క ఏంటంటే మనం వార్త రాస్తాం భయ. మనం ఇంతమంది 70 మంది ఒక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 70 మంది కూర్చొని మనము ఒక ఇంత సమావేశం పెట్టి సమాజం కోసము, మన మన భక్తుల కోసము, మన మన బతుకు తెరువు కోసము, మన యూనిటీ కోసం మనం మాట్లాడుతున్నాం. అది అది వార్త కదా కదా భయ్ చెప్పే వార్తనే కదా. ఇప్పుడు వార్త కాబట్టి మనం వార్త ప్రజెంట్ చేయండి, మీ ఎడిటరు నిలిపి. ఇక వాళ్ళు ఏమని అంటే మిగతా విషయాలు మనం మాట్లాడతాం. ఇవాళ అయ్యా మరి సార్ 10,000 అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఇలా కనిపిస్తాం కదా. అంటే కొన్ని పత్రికలు ఇప్పుడు యజమాన్యం ఎట్లయితే అంటే ఈ వార్త వేయడానికి నిరాకరిస్తుంది. మేము ఇప్పుడు ఇలా మనం మాట్లాడేందో వ్యతిరేకత ఏముంది మనకి? ఇవాళ మనం మాట్లాడేది న్యూస్ చూసి, నేనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. రేపు ఇచ్చే మీకు ఏదేముంటుందంటే ప్రభుత్వం రేపు మనం